वेलकम बैक टू माय स्मार्ट किचन तेलुगु व्लॉग्स अंडी टुडे वीडियो वच्चेसी ब्लेसी बर्थडे व्लॉग चेसानु कदंडी आ व्लॉग लो सिंपल डेकोरेशन चेसुकुन्नामु अनि चेप्पानु कदा सो आ डेकोरेशन ने एला प्रिपेयर चेसुकुन्नाम अनेदी ई रोज वीडियो लो चूपिस्तानंडी। ముందుగా నేను ఇక్కడ మీ మీ డెకరేషన్ కోసం ఏది కూడా మార్చలేదండి, ఐ మీన్ ఎక్కడి అక్కడ ఉంచేసి ఉన్న దానికి నేను డెకరేట్ చేసుకున్నాను అన్నమాట ఉన్న సోఫా సెట్ కి। ఇక ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే చూడండి డెకరేట్ చేయకముందు ఈ విధంగా ఉందన్నమాట। సో చూశారు కదా ఎలా ఉందో, దీన్ని మనము ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డెకరేషన్ చూద్దామండి। ఇక్కడైతే నేను ఒక రెడ్ సారీని తీసుకున్నాను, ఒక రెడ్ సారీ ప్లెయిన్ సారీని తీసుకున్నాను అన్నమాట। ఈ విధంగా ఈ సారీని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి। చూడండి సారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ ని మనం తీసుకోవాలి। మనకి సారీ మిడిల్ ఉంటుంది కదండి, ఆ మిడిల్ పార్ట్ ని తీసుకొని సమానంగా అనుకోవాలి। ఈ విధంగా ఈ మిడిల్ పార్ట్ తీసుకొని ఇక్కడ ఒక థ్రెడ్ ని కట్టుకుంటున్నాను। చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను, ఒక థ్రెడ్ తో ఈ సారీ మిడిల్ పార్ట్ ని కట్టేసన్నమాట। అటు ఇటు మనకి ఈక్వల్ గా సారీ అనేది ఉంటుంది। ఈ విధంగా థ్రెడ్ తో కట్టుకున్న తర్వాత నిన్ను ఇక్కడ ఒక బ్యాంగిల్ ని తీసుకొని ఆ బ్యాంగిల్ ని కూడా బ్యాంగిల్ మధ్యలోకి ఆ థ్రెడ్ ని పెట్టేసి కట్టేసుకుంటున్నానండి। ఇక్కడ మనము ఈ థ్రెడ్ అనేది గట్టిగా కట్టుకోవాలి। మనం ఏ డెకరేషన్ చేసినా కూడా ఇంకేం చేసినా ఆ బరువు అనేది మొత్తం అక్కడ ఆ థ్రెడ్ అనేది ఆఫ్ చేయాలి కాబట్టి మనం అక్కడ స్ట్రాంగ్ గా వేసుకోవాలన్నమాట మూడు అనేది। ఇక ఇప్రైతే ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా బ్యాంగిల్ అయితే నేను కట్టేసుకున్నాను। ఇక నేను ఈ థ్రెడ్ తో డైరెక్ట్ గా సోఫా సెట్ వెనక విండో ఉంది కదండి, ఆ విండో కట్టేసుకోవచ్చు। కాకపోతే నేను ఇక్కడ బ్యాంగిల్ కూడా మీకు ఎందుకు పెట్టి చూపిస్తున్నాను అంటే ఇంకా లైట్స్ కానివ్వండి, ఇంకేమైనా ఫోటోస్ అలా ఇంకేదైనా మీరు డబుల్ సారీ తో కూడా చేసుకోవచ్చండి డెకరేషన్। ఆ డబుల్ సారీ గనక మీరు ఇంకో సారీ కానీ తీసుకుంటే ఆ బ్యాంగిల్ లోంచి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా థ్రెడ్ తో మనము కట్టేసిన తర్వాత విండోకి మరొక సారీ మనం యూస్ చేయాలనుకుంటే ఆ బ్యాంగిల్ లోంచి ఆ సారీని మళ్ళీ ఇటు పక్కకనేసి తీసుకొని మిడిల్ పార్ట్ మనం అక్కడ బ్యాంగిల్ లో ఉంచేసుకుంటే సరిపోతుంది। అలా మనము 3-2 సారీస్ తో కూడా డెకరేట్ అనేది చేయొచ్చు। సో నేను ఇక్కడ 1 సారీ తోనే చేసుకుంటున్నానండి, ఎందుకంటే సోఫా సెట్ అనేది మనకి వెడల్పు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి। నాకైతే ఇక్కడ బ్యాంగిల్ అనేది అవసరం పడలేదండి, ఫస్ట్ నేను బ్యాంగిల్ తో కూడా ఏదో చేద్దాం అనుకున్నాను కానీ ఏదో అయ్యిందన్నమాట। సో అందుకే నేను సింగిల్ సారీ తో చేసుకుంటున్నాను। సో మీకు మాత్రం ఇలా బ్యాంగిల్ ఎందుకు చూపిస్తున్నాను అంటే డబుల్ సారీ వేసుకునే వాళ్ళకి అలాగే లైట్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఆ బ్యాంగిల్స్ లోంచి మీరు ఇటు పక్క తీసేసుకొని రెండు వైపులా సెట్ చేసుకోండి। ఇక ఇప్పుడైతే చూసారు కదండి నేను మధ్యలోకి శారీ అనేది ఒక థ్రెడ్ తో కట్టుకున్న తర్వాత అటు పక్క ఇటు పక్క ఈక్వల్ పార్ట్ శారీ మిగిలింది కదా, ఆ వాటిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని సోఫా సెట్ కింద మొత్తం ఫోల్డ్ చేసుకుంటున్నాను। ఇటు పక్క వన్ సైడ్ అటు సైడ్ వన్ పక్క మొత్తం ఫోల్డ్ చేసుకుంటున్నానండి అటు ఇటు। శారీ మిడిల్ పార్ట్ కట్టేసుకొని అటు ఇటు శారీస్ తీసుకొని 2 సైడ్స్ నేను ఫోల్డ్ చేసుకున్నానండి సోఫా సెట్ లోకి। ఇక ఇప్పుడైతే ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను శారీని, చూసారు కదా అదే విధంగా శారీ సెట్ చేసుకునేటప్పుడు శారీ ఫాల్ అనేది వెనక సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళేలాగా చూసుకోవాలండి। ఇక ఇక్కడ నేనైతే డెకరేషన్స్ కోసము బెలూన్స్ ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి, ఇక్కడ చూడండి ఈ విధంగా బెలూన్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి। బర్త్డే బేబీ చూడండి చాలా కష్టపడింది కదా, మొత్తం అయితే బెలూన్స్ అన్ని ఈ విధంగా ఫిల్ చేసేసారు, ఒక పక్క మేము దారాలు కట్టేసుకుంటే వాళ్ళని ఫిల్ చేసి ఇచ్చారన్నమాట। సో ఇక్కడైతే మేమంతా ఒక సెట్స్ వైజ్గా బెలూన్స్ని అయితే దారంతో కట్టేసేసుకున్నాము। ఇక్కడ నేను పైన ఈ శారీ అనేది మిడిల్ పార్ట్ అనేది మనం విండో కట్టాం కదండి, అక్కడ ఒక బెలూన్ సెట్ని పెట్టుకుంటున్నాను అన్నమాట। అది అక్కడ మనం వేసుకున్న అవి మొత్తం కూడా ఏమీ కనిపించకుండా థ్రెడ్స్ అలాగే బ్యాంగిల్ అవన్నీ కనిపించకుండా
ఇక్కడ ఒక బెలూన్ సెట్ పెట్టుకున్నాను. మనమైతే కెనోఫీ డెకరేషన్లో చూస్తాం కదండీ, కొన్ని కొన్ని డెకరేషన్స్లో బెడ్ కింద వేసేసి శారీ మొత్తం కట్టేసి మిడిల్ పార్ట్ అంతా కింద బాగా డెకరేట్ చేస్తారు కదా, పిల్లోస్తోను టెడ్డీస్తోను బెలూన్స్తోను చాలా బ్యూటిఫుల్గా సెట్ చేసుకోవచ్చు కదండి. ఇక ఇక్కడైతే నేను అవేమీ చేయకుండానే ఉన్నదాన్ని ఇలా శారీ కట్టేసుకొని సింపుల్గా బెలూన్స్ వర్క్ పెట్టేసుకొని ఇక్కడ టెడ్డీస్ని కూడా పెట్టుకుంటున్నానండి. చూడండి, నేను మిడిల్ పార్ట్లో ఒక బిగ్ టెడ్డీని అయితే పెట్టుకున్నాను, అలాగే 3 బెలూన్స్ కట్టేసి వాటి కూడా సెంటర్లో ఒక బెలూన్ను, అలాగే అటుపక్క ఒక 3 బెలూన్స్, ఇటుపక్క ఒక 3 బెలూన్స్ ఎక్కువ కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, టెడ్డీస్ పక్కన చిన్న చిన్న టెడ్డీస్ని పెట్టాను పైన సోఫా సెట్ పైన, అలాగే సోఫా సెట్లో కూడా ఒక స్మాల్ టెడ్డీస్ని అయితే ఇక్కడ సెట్ చేసుకున్నానండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, సింపుల్గా ఎక్కడవి ఎక్కడవి ఉంచేసి ఏమీ మార్చకుండానే ఉన్న సోఫా సెట్ని ఈ విధంగా డెకరేట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది కదండి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా మన ఇంట్లో సింపుల్ డెకరేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీ ఇంట్లో కూడా వెడ్డింగ్ యానివర్సరీలకి, చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి ఇలా సింపుల్గా ఈజీగా డెకరేట్ చేసుకోండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.